రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద రాష్ట్రంలోని రైతులు కౌలు రైతులు అటవీ భూముల సాగుదారులకు ఇస్తున్న నాలుగో విడత ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఏలూరు జిల్లా గణపరం గ్రామం నుండి నిధులు విడుదల చేశారు. జిల్లాలో రాగోలు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయనతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం విజయ్ సునీత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో 3,02,832 మంది రైతులు కౌలు రైతులు అటవీ భూముల సాగుదారులకు 2022-23 సంవత్సరానికి గాను నాలుగో విడత సహాయం కింద 167.50 కోట్లు వారి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మిన ముఖ్యమంత్రి రైతు వేసే ప్రతి అడుగుకి అండగా ఉంటూ రైతుకు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ముందుకు సాగుతోందని కొనియాడారు. ఈ విధంగా ఎవరికి వారికి ఆఫీసులు ఉన్నాయి, కానీ మొట్టమొదటిసారిగా ఈ దేశంలో రైతుకి అధికార కార్యాలయం ఆయా గ్రామాల్లో రైతు భరోసా నిర్మించినటువంటి ఘనత ఈనాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మన తెలుగు ఆఫీసు మన రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి మన అవసరాలు చెప్పుకొని తీసుకునే ఒక గొప్ప అద్భుతమైనటువంటి ప్రక్రియ గారు దేశంలోనే నెలకొల్పబడింది. మన నీతి ఆయోగ్ వాళ్ళు వచ్చారు దేశంలో మన రైతు భరోసా కేంద్రాలకి రాష్ట్రంలో అగ్రికల్చర్ పాలసీకి నెంబర్ వన్ సర్టిఫికేట్ ఇచ్చారు. నీతి ఆయోగ్ ఇవ్వడం అంటే వాళ్ళు అన్వేషణ చేస్తారు, అంటే బాగున్న దానికి కూడా వాళ్ళు వెతుకుతారు, లోపాలు వెతుకుతారు. కానీ అలాంటిది చాలా స్పష్టంగా ఈనాడు ఈ రైతు భరోసా కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇది దేశం మొత్తం మీద కూడా ఈ ప్రక్రియను ప్రారంభించాలని చెప్పి నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేసిందంటే ఎంత గొప్పదైనటువంటి ఈ విధానాన్ని మనకు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు మనకి ఆఫ్రికన్ కంట్రీలో ఇటాచన్ ఆఫ్రికా ఖండంలో మనకి ఇటాచన్ కంట్రీ వాళ్ళ రైతు భరోసా కాన్సెప్ట్ కోసం తెలుసుకుని ఇక్కడికి దీని పరిస్థితి ఏమిటి, దీని విధానం ఏమిటని తెలుసుకోవడానికి వాళ్ళ ఒక టీం రాబోతున్నారు ఇక్కడికి. అంటే సచ్ మోడల్ అండ్ నోవల్ కాన్సెప్ట్. దీని దేశంలో ఈనాడు రైతు భరోసా కోసం పెద్ద చర్చ నడుస్తుంది, ఎలా ఇది సాధ్యపడింది అని. వాళ్ళ ఈ క్రాప్ గాని ఇన్సూరెన్స్ గాని ప్రకృతి వ్యవసాయంలో జరిగినటువంటి నష్టాన్ని గాని అలాగే ధర నిర్ణయించడంలో గాని ఇవన్నీ కూడా విత్తనాలు మన రైతు భరోసా నుంచి ఇంటర్నెట్కే చర్చడం గాని ఏమో గాని మనందరికీ తెలిసింటే ముందు ఏమని కడితే కేవలం నిలబడితే ఏ విధమైనటువంటి లాటి చార్జీలు ఫైరింగ్స్ జరిగాయో ఏ రాష్ట్రంలోనే మనకి చిలకరాల పట్ల ఈ ఏరియా కోసం అయితే ఫైరింగ్స్ జరిగే 500 మంది మనుషులు చనిపోయింది. నేను ఎందుకంటున్నానంటే ఇది చాలా గొప్పదైనటువంటి సిస్టమ్, దీన్ని మనం వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అగ్రికల్చర్ ఈ అనుబంధంగా ఉన్నటువంటి అవన్నీ కూడా మనం డెవలప్మెంట్ చేసుకుంటేనే అది పూర్తి స్థాయిలో వ్యవసాయానికి పరిణత పరిపూర్ణత వస్తుంది. కాబట్టి ఆ లైన్ లో కూడా మనం ఆలోచిస్తున్నాం. మనకి ఈరోజు చేపల ఎగుమతికి మత్స్యకారు భరోసాలో మనం చూశాం. మనకి ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత మనకు మొత్తం ఇచ్చాపురం తల దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు ఉప్పుటేరు వచ్చింది. ఆ ఉప్పుటేరు వల్ల మనం ఏమి సాధిస్తామన్నటువంటి కొంత నిరాశ మొదలైన మన ముఖ్యమంత్రి గారి మేధాశక్తితో ఇవాళ దాన్ని కోస్టల్ కారిడార్ కింద ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అది ఫిస్కల్చర్, అది మొత్తం వీటన్నిటికీ కూడా విదేశాలకు ఎగుమతి చేసే ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే పోర్టులు గాని హార్బర్లు గాని జెట్టీలు గాని ఇవాళ మన ముందుగా పాలనలోనే ఇవాళ పెద్ద ఈ కార్యక్రమాలను 300 కోట్లతో ప్రారంభిస్తున్నారు.